హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కవాడి మధ్యలో ఎవరు దొడ్డు బాగుండే నాకు ఎరగలేదా? వరకు దేవుడు బామ అక్కనది ఏందయ్యో, నీకు పెళ్లి ఏర్పడలేదు, దాసి ఏర్పడలేదా? నా భార్య గర్భవతి రాలమ్మా. నీ భార్య గర్భవతి నేనేం చేసి చెప్పు? అది కాదమ్మా, ఆమె ఏది అది ఏది ఆమె ఏది కోరుకోవచ్చు? అల్లి పోకటే అత్తలు రెండు ఆడల మరో ఆడలోకి ఏర్పాటు, ముగిలి పోకటే మోసిపోరు రెండు మొగల మరో మొగల్లోకి. ఓహో, నీ మ్యాటర్ నాకు అర్థమైందయ్యా. మొత్తం నా భార్య ఏది కోరుకుంటే అది చేసి. జాగ్రత్త, రెండు జీవులు ఉండాలయ్యా. ఓ జీవి అయినా గానీ ఓ జీవి ఉంటది. పిచ్చిదానా గది కాదే, నా భార్య రెండు జీవుల మనిషి అంటే గర్భవత్రాలు. గర్భవత్ర అయ్యో, భార్య పైలం అన్నాడు. Yeah.
Yeah.
ఎక్కడే వాసన పాడు ఇవ్వరు దాకా లేదు ఇప్పుడే తయారైంది వాసన పాడవాడా ఓ సాంబవ ఓ తిత్తినా ఎక్కలేని వాసన ఇవో ఇక్కడనే పుట్టిందే సామరచ్చి యాభై సార్లు అంటే వాళ్ళందరికీ ఎరగలేదు సామరచ్చిన అయినా కానీ పోరానికి ఇవో చెయ్యే మొలవలే ఓ కారే మొలవలే ఓ ఏనే మొలవాలి కాగితానా ఆయనకి పోరానికి కొన్ని కొద్ది పురుషుడు అంటారు భక్తి కొద్ది సంతానం అంటారు ఎంత మంచి పుణ్యం చేసిండో ఇంత మంచి చక్కని కొడుకు కూర్చుండు నగర కొడుకు కలిగిండ బిడ్డ కలిగిందమ్మా దసను కొడుకు నాకు ఇచ్చేది ఉంటే రుణగాలు బయటికి ఎగిరి తిప్పి ఆ మాత్రం కొడుకు సంపదు నీ కొడుకునికి వచ్చేయా ఎదురు వాసన కూర్చుంది కొడుకుతో పాటుగా ఎక్కడ ఎక్కడున్నావా నీ కొడుకునికి వచ్చేయా నీ కాను ఖర్చులు చేయరా కోడికి ఓ చెయ్య మొలవలే ఓ కాలే మొలవలే ఓవా దొరసాని నీ కాడ నీ కాడ మీ జీతం చేసేది ఉంటే నీ కొడుకు మీద ఎడలే రోగం ఉన్నది నీ కొడుకు మీద ఆలే ఈగ మా మీద పడుతుంది మాకు రోగం వస్తుంది మా మీద పడే ఈగ మా పిల్లల మీద ఆలుతుంది మా కూరలో రోగం వస్తుంది నీకే దీసం ఏమయ్యా నీ జీతం పాడడా నీ దాసరిక పాడడా ఉంటే ఉండకపోతే ఇవాళ
కత్తిని ముందుకు వెళ్ళిపోదండి ఎవరయ్యా కొడుకు పేరు పెట్టదా కాబట్టి కొడుకు పేరు పెట్టాలి బ్రహ్మోత్సవములు నా కొడుకు ఇరవై నా కొడుకు జన్మనామం చూస్తుంది అయ్యా జన్మనామం అంటారు అని ఈ సభ కట్టిన జన్మనామం చూసుడండి అయ్యా పోతే నా కొడుకు రోగం కొడుకులు చూసి చంద్రశీలరాజుకు రోగం కొడుకు వచ్చిందా కొడుకులు చూడకుండా పేరు పెట్టి కొడుకు పేరు పెట్టుకున్నా భార్యతో చెప్పింది భార్య బావా మన కొడుకు పేరు మణికండ తెలుసుకున్నారా చెప్పుకున్నాడా మరి ఏడని అన్నపూర్ణ దేవి సాధిపోయితే వరకు ఐదు బిడ్డ పెరిగింది శ్రీవెన్నెల దేవి మరి బిడ్డ అక్కడతోనే పడగను బలలో పోవాలి బిడ్డ అని ఆ చిన్న బిడ్డ శ్రీవెన్నెల దేవిని తీసుకుని ఆ బల్లలో వేసింది శ్రీవెన్నెల దేవిని బడిలోన బాలనా కూలమాల పట్టుకున్నది పూట కొల్లంతా రంగు రంగుల మాల రంగులు నీలమాల మాల వీడ సిరివెన్నెలమ్మా రాగి కొరకెంటే చూస్తందో పూలమాల పట్టుకొని పూట కొల్లంతమ్మ రంగు రంగుల మాల మాల ఉన్నది స్థానం అయ్యాను నా చూసే స్థానం
తవరమొత్తండి సింగిల్ నాంతేని కాలుగొన పెట్టుకోవడం అంబొత్తరు నువ్వు ఆడివరు ఏదోని కేర్పాటు దానికే గాని బరుచు తనం భయ వడ్డే భయ వడ్డే జయమే జయమే అలన రాయన నన భూపాల మండలం భీమధరపల్లి మండలం కొప్పూర్ ఈ పూలే నువ్వు వెళ్ళడం అంట నువ్వు ఈ అలకం ఎప్పుడు అల్లదా ఎట్లా బాగున్నాయమ్మా లేటెస్ట్ అవునమ్మా మస్తు కానీ ఇదే ప్రకారం మారాలంటే ఇవన్నీ పుక్కుపో వస్తా ఇదే ప్రకారం నేను దూరంగా నమ్ముడ కూర్చొని మళ్ళా మా అద్దాండాలి మాట్లాడేది నువ్వు విసరిస్తున్నది నేను అల్లలే ఎవరీ నా మనవరాలి మనవరాలంటే నా బిడ్డ బిడ్డ పెళ్లి మోను పుట్టిన చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.